బయటి వచ్చింది ప్రధానంగా రికార్డింగ్లో ఎవరు కూడా దీని గురించి ప్రస్తావించొద్దు ఒకవేళ ప్రస్తావిస్తే మిమ్మల్ని బ్యాండ్ చేస్తాము మీకు ఎటువంటి వర్క్ పరంగా మీరు మీకు ఉండదు ప్లేస్ అని చెప్పి ఇటువంటి మాటలు ఎందుకంటే మీ నోర్లని నొక్కించే ప్రయత్నం చేస్తారా లేకపోతే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి నా పేరు రాధా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఉన్నాను అండ్ జానీ వచ్చేసి నా జూనియర్ తను సో నాతో తను యాజ్ అ డాన్సర్గా కూడా వర్క్ చేశాడు అండ్ అట్ ద సేమ్ టైం తను మాస్టర్ అయ్యాక కూడా నేను యాజ్ అ డాన్సర్గా తన దగ్గర చాలా చేయడం జరిగింది అండ్ తను అసలు నేను తనగానే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము నేను ఇప్పటికీ ఆయన జాయిన్ అని పిలుస్తాను అండ్ మాస్టర్ని కూడా పిలాను అంత అంతా బాగుంటాడు మాతో ఇప్పుడు మెయిన్ థింగ్ మా యూనియన్ గురించి ఒక వాయిస్ అనేది వచ్చింది అలా వచ్చింది అని అంటే అదేంటంటే మాకు కూడా మేము కన్ఫ్యూజన్లోనే ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇది సడన్ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఆ అమ్మాయి బాగానే ఉండింది బాగానే వర్క్ చేసుకుంది ఎక్కడి నుంచో నార్త్ ఇండియన్ అమ్మాయి ఇక్కడ వచ్చేసి అంత ఫేమ్ అయ్యి అంత షైన్ అవుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జానీ మాస్టర్ ఓకే తన డీలో ఎంత చేసింది ఎక్కడ చేసింది అనేది అది మాకు మేమైతే మేము అంత రికగ్నైజ్ ఎప్పుడు చేయలేదు అది అమ్మాయి అనేది బయటకు వచ్చిందంటే ఓన్లీ జానీ మాస్టర్ వాళ్ళే అండ్ వన్ మోర్ థింగ్ సడన్గా ఇలా అవ్వడం వల్ల మేమందరం కన్ఫ్యూజ్ అయిపోయాం అంటే ఏం జరుగుతుంది మాకేం తెలియకుండా మేము ఎలా వస్తామండి ఇప్పుడు మాకు కూడా ఒక ఏంటి ఏం జరుగుతుంది అనేది ఒక పాయింట్ కావాలి కదా ఇప్పుడు మేము ఇవాళ కూడా వచ్చి మాట్లాడుతున్నామని అంటే అదంతా రాంగ్ మేము ఇవాళ వచ్చేసి ఇలా ఫైట్ చేయడానికి మేము ఇప్పటికైనా ముందుకు వచ్చామని అంటే మేము అన్ని నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి జరిగింది ఏంటి ప్రతిది కూడా మాట్లాడి మేము ఇంకెప్పటికి కూడా స్టాండ్ తీసుకోకపోతే అది రాంగ్ అయిపోతుంది సో మేము ఆ పర్సన్కి మేము మా మా మాలో ఒక కుటుంబ సభ్యుడిగా అండ్ మాలో ఒక మనిషిగా మేము అతను చేసింది తప్పు కాదు అనేసి మేము ఇవాళ వచ్చాము అండ్ ఇంకోటి వచ్చేసి మా యూనియన్లో వాయిస్ రికార్డ్స్ కానీ ఇవి అవి కానీ చూడండి చాలామంది చాలా విధాలుగా మాట్లాడతారండి ఎవరిని ఎవరు స్టాప్ చేయడానికి లేదు సి ఎవరి ఒపీనియన్ వాళ్ళది అలా అని చెప్పేసి కూడా యూనియన్ వాళ్ళు మాట్లాడారు అనేది ఏముండదు వస్తాము అందరం వస్తాం కాకపోతే ఏంటంటే మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో దాని ప్రకారంగానే మేము ఫాలో అవ్వాల్సి వస్తుంది సో దస్ ద థింగ్ ఇదంతా మీరు మాస్టర్ దగ్గర డాన్స్ చేస్తారు ఆ కంపౌండ్లో డాన్స్ చాలా మాస్టర్ అంటే ప్రధానంగా ఒక్క మాస్టర్ దగ్గర చేస్తారా మీరు లేకపోతే అందరు మాస్టర్తో డాన్స్ చేస్తారా అంటే మేము ఏంటంటే ఫ్రీ మేము శేఖర్ మాస్టర్ దగ్గర కానీ మేము గణేష్ దగ్గర కానీ జానీ దగ్గర కూడా అందరి అందరి దగ్గర చేస్తాం కానీ అందరు అందరూ మాస్టర్సే అందరు వీళ్ళందరూ కూడా పెద్ద మాస్టర్సే జానీ కూడా పెద్ద జానీ మాస్టర్ కూడా పెద్ద మాస్టర్ ఎందుకంటే జానీ నాకైతే పర్సనల్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు ఇప్పుడు వచ్చిన అబ్బాయి కాదు ఎందుకంటే మేమందరం ఫ్రెండ్స్గా ఉన్నాము తన ముందు నుంచి మేమందరం కలిసి కూడా ఇంకొక మాస్టర్ దగ్గర బాంబే మాస్టర్ దగ్గర అట్లా మేము డాన్సర్స్గా కూడా వర్క్ చేస్తున్నాం జానీ మేము కలిసి కానీ జానీ ఇప్పుడు అయితే జానీ మాస్ జానీ మాస్టర్ అసిస్టెంట్స్గా ఈ అమ్మాయినే కాదు చాలా మందిని పెట్టుకున్నారు చాలా సాంగులు చేశారు అసిస్టెంట్స్గా ఆ అమ్మాయిలు కూడా ఉన్నారు కానీ ఆ అమ్మాయిలు ఆ అమ్మాయిల దగ్గర ఎంతో కరెక్ట్గా ఉన్న జానీ మాస్టర్ ఈ అమ్మాయి దగ్గర అట్లా ఉంటు ఉంటున్నాడు అన్నది అది ఎంతవరకు నిజం అది అందరికి అందరూ కూడా ఈ విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఏ ఉద్దేశంతో జానీ మాస్టర్ మీద ఇట్లా తప్పుడు ఆరోపణ చేసింది మిగిలిన డ్యాన్స్ మా డాన్స్ ఈ ఈ మాస్టర్ దగ్గర చేసిన అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కరెక్ట్గా ఉన్న మనిషి ఈ అబ్బాయి ఈ అమ్మాయి దగ్గర ఎందుకు చేసింది అది ఏంటంటే ఈ అమ్మాయికి సంథింగ్ ఎవరో ఉన్నారు అదైతే మా అందరికీ తెలుసు ఎందుకంటే తనకు అవార్డు కూడా క్యాన్సిల్ చేయించారు అవార్డు రావడం కూడా కొంతమందికి ఇష్టం లేదు అవార్డు అవార్డు వచ్చింది కాబట్టి అది ఇష్టం లేదు కొంతమందికి అవార్డు క్యాన్సిల్ చేయాలి ఎలాగో ఈ అమ్మాయి ఆ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకున్నారు అడ్డు పెట్టుకొని ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి ఏం ఆశ చూపించారో తెలియదు కానీ ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఈ జానీ మాస్టర్ మీద చాలా బ్యాడ్ రూమర్స్ అని క్రియేట్ చేసి ప్రచారం చేశారు దానివల్ల పాపం పాపం జానీ మాస్టర్కి అవార్డు క్యాన్సిల్ అయిపోయింది ఇది ఇదే వాళ్ళు కోరుకున్నది ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇదే కోరుకొని ఇదే చేశారు వాళ్ళు అంటే మీ ప్రకారం ఎవరున్నారు అంటే ఇండస్ట్రీ వాళ్ళ లేకపోతే పొలిటికల్గా కూడా ఈ మధ్య అటు ఉన్నారు ఇటు ఉన్నారు ఇదైతే మేము చెప్తున్నాం కదా అటు ఉన్నారు ఇటు ఉన్నారు మొత్తానికి ఎవరో వెనకాల ఉండి ఇదంతా నడిపించి జానీ మాస్టర్కి ఇంకా రావద్దు ఏమీ తను పూర్తిగా డౌన్ అయిపోవాలని ఆలోచించి ఇది వెనకాల చాలా పెద్ద స్కెచ్ చేసి కుట్ర చేసి దీని ఇట్లాగా చేశారు ఇది ఇది ఎందుకంటే ఎన్ని ఎన్నెళ్ళి మాకు మాకు తెలిసి జానీ మాస్టర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మాకు తెలుసు అతను ఎటువంటి వాడు ఏంటి మరి మేము మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నోళ్ళం మా పక్కనే ఉంది మాతో పాటు తిరిగిన అబ్బాయి ఎటువంటి వాడు అన్నది మనకు తెలియదా నాకే కాదు చాలా మాతో పాటు చేసిన మందికి కూడా అందరికీ కూడా తెలుసు ఇది ఏ ఇది ఏంటంటే రావడానికి కొంతమంది ఉండొచ్చు మా యూనియన్ వాళ్ళని కొంతమందిని బెదిరించవచ్చు కానీ ఆ బెదిరించే బెదిరిస్తున్నారు కదా భయపడిపోయి నిజాన్ని దాచిపెట్టడం అన్నది చాలా తప్పు ఇది మనకి ఇది అయితే కరెక్ట్ మీరు ఎప్పుడైనా బాధితురాలతో మాట్లాడడం ముందు ఎప్పుడైనా మాస్టర్ కానీ ఆ బాధితురాలు కానీ ఎవరైనా కలిసి ఉన్నప్పుడు మీరు ఏమైనా గమనించారంటే ఒకవైపు చూసుకుంటే కూడా ఒక నిజంగానే ఏదైనా మ్యూచువల్ కన్సర్న్ ఉన్నా అప్పుడు అప్పుడు బాగానే ఉండి ఇప్పుడు వచ్చి బయట కేసు పెట్టడం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళ ప్రయాణం అని వాళ్ళే చెప్తున్నారు ప్రయాణం ఉంది ప్లస్ ఆ అమ్మాయి నోటితోనే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే నాకు జానీ మాస్టర్ లైఫ్ ఇచ్చాడు జానీ మాస్టర్ నా దేవుడు జానీ మాస్టర్ లేకపోతే నేను లేను అన్న మనిషి అంత ఇదిగా ఉండి ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఆరోపణ చేసింది ఆ అమ్మాయి జానీ మాస్టర్ చెడ్డోడని మరి ముందు నుంచి ఎందుకు రాలేదు ముందుకి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి అంటే ముందు నుంచి నీకు తెలియలేదా జానీ మాస్టర్ ఎటువంటి వాడు నన్ను ఇట్లా చేసిన ఇప్పుడు ఒక యూనియన్ ఉంది మా డాన్సర్స్ ఉన్నాం మేము యూనియన్లో మా డాన్సర్స్ ప్రతి మెంబర్కిను ఒక్క అమ్మాయికైనా అబ్బాయికైనా ప్రాబ్లం వస్తే మేము యూనియన్కి కంప్లైంట్ చేస్తాం ఎవరి దగ్గరికి వెళ్ళాం యూనియన్కి కంప్లైంట్ చేస్తాం లేబర్ ఆఫీస్ ఉంది మా ఫెడరేషన్ ఆఫీస్ ఉంది ఇవన్నీ ఉన్నాయి వీళ్ళ వల్ల కాకపోతేనే మేము ఇంకొక స్టెప్ తీసుకుంటాం కానీ ఇక్కడ మా ఇక్కడ దీంట్లో 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 జరిగింది ఏంటి అంటే ఈ అమ్మాయిని కనీసం యూనియన్ కి కూడా కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వలేదు ఈ పిల్ల ఎవరైతే ఆరోపణ చేసిందో అంటే ఇలా జరిగిందని యూనియన్ కూడా తీసుకురాలేదు అట్లీస్ట్ డాన్సర్స్ తో కానీ అసలు మాట్లాడలేదు ఫెడరేషన్ దగ్గరికి యూనియన్ దగ్గరికి ఎవరి దగ్గరికి అమ్మాయి వెళ్ళలేదు అంటే యూజువల్లీ మీకు ఏమైనా కష్టాలు వస్తే యూనియన్ తో చర్చిస్తారా మీరు మాట్లాడతారా ఫస్ట్ మేము చర్చించేదే యూనియన్ ఆఫీస్ కి యూనియన్ లోనే మా మెంబర్స్ దగ్గర మా ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గరే మేము చర్చిస్తాం ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ దగ్గర ఎప్పుడు చెప్పలేదు కానీ లేకపోతే ఎవరికి కానీ చెప్పలేదు ఆ అమ్మాయికి ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది అని ఉంది అని యూనియన్ దృష్టికి తీసుకురాలేదు వాళ్ళ భార్యకి చెప్పారు తర్వాత తెలిసిందని కూడా వార్తలు వస్తున్నాయి అంటే సుమలత ఎవరైతే ఉన్నారో తనకి వీళ్ళిద్దరి విషయం తెలిసింది ఆ తర్వాత మందలించింది కొట్టింది అని చెప్పి కూడా అది కొట్టలేదు ఎఫ్ఐ కాపీలో కూడా క్లియర్ గా రాసింది కూడా అన్ని అలా చేసే ఉంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ అమ్మాయికి కార్డు ఇక్కడ కాదు అమ్మాయికి మాస్టర్ కార్డు అప్పుడే కాదు అస్టెంట్గా చేయాలి ఎక్స్పీరియన్స్ రావాలంటే ఏ సుమలత గారైనా మెన్షన్ చేశారో ఆవిడ కూడా ఒక దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇది జరిగింది అమ్మాయికి కార్డు ఇవ్వాలి అమ్మాయికి కంపల్సరీగా ఇవ్వాలని పోట్లాడారు అలా ఉంటే ఎందుకు ఇప్పిస్తారు ఒక మాట చెప్పండి ఇప్పుడు ఆవిడ అలా కొట్టి అలాంటి ఉద్దేశం అంటే అమ్మాయికి ఎందుకు ఇస్తున్నావు అని క్వశ్చన్ చేస్తారు ఏ వైఫ్ అయినా ఆవిడ ఫైట్ చేసి అమ్మాయికి కార్డు రావాలి అమ్మాయి కూడా ఇక్కడ చేయాలి మంచి అమ్మాయి మాస్టర్ చేసుకోవాలని మాస్టర్ గారు అమ్మాయికి వాళ్ళ వైఫ్ ఇద్దరు సపోర్ట్ చేశారు ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తి మీద ఆ అమ్మాయి వచ్చి బయట చెప్తుంది కదా ఈ కార్డు కోసం కూడా నాకు కార్డు ఇవ్వలేరు ఆ తర్వాత నాకు ఎటువంటి ఛాన్సెస్ రాకుండా బొకేస్లో అతను బెదిరింపు లెటర్లు పంపించడము ఫర్ పయో సాంగ్ నెక్స్ట్ ఈ సాంగ్ నువ్వు చెయ్యొద్దు డేంజరస్గా ఉంటుంది ఇటువంటివి ఏదో లెటర్స్ పంపించడం అది ఎట్లా చూడాలి ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నేను మీ మీద ఎలిగేషన్ వేయాలనుకోండి మీ మీద నేను పెడతాను పెడతాననేది నాకు సంబంధించింది అది వాస్తవం కాదని కోర్టు అనేది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టడానికి నై ఉంది నరానికి నాలుగు లేదు చెప్పేస్తాం నాలుగు నరం ఉండదు కాబట్టి ఏమన్నా మాట్లాడేస్తాం అంటే సుమలత గారు ఎప్పుడు కొట్ట